ఖరీఫ్లో విత్తుకున్న కంది పైరు ప్రస్తుతం పూత కాత దశలో ఉండగా రబీలో విత్తుకున్న పైరు మొగ్గ దశలో ఉంది. ఈ దశలోని కంది పైరు పురుగులను అమితంగా ఆకర్షిస్తుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త వహించాలి. పూత కాత దశలోని కందికి శనగపచ్చ పురుగు, మరుక మచ్చల పురుగు కాయ ఈగ బెడదగా మారతాయి. పచ్చపురుగు ఆశించిన కాయ తొలిచిన రంధ్రంతో కనబడుతుంది, కానీ కాయ ఈగ నష్టం పైకి కనపడదు. పైకి మామూలుగా కనబడినా కాయ లోపల దాగి ఉండి చాప కింద నీరులా నష్టం చేస్తుంది. అలాగే వెర్రి తెగులు ఉధృతి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మరి కందిని ఇలాంటి చీడపీడల బారి నుంచి కాపాడటానికి రైతులు ఎలాంటి సమగ్ర చర్యలు పాటించాలి, పూత ఎందుకు రాలుతుంది, నివారణ మార్గాలేమిటి అన్న వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ అనూష. కంది పంటని జనరల్గా నేరుగా కూడా వేస్తారు, అలాగే మిశ్రమ పంటగా కూడా రైతులు సాగు చేస్తున్నారు. ఈ కందిలో చీడపీడల వలన దిగుబడిని తగ్గి అలాగే నాణ్యత కోల్పోవటం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ముఖ్యంగా కందిలో ఈ పూత దశలో వచ్చేటటువంటి పురుగుల్లో మరుక మచ్చల పురుగుని ముఖ్యమైన పురుగుగా చెప్పుకోవచ్చు. ఈ పురుగు లేత పూత దశ నుండి అలాగే పంట ఎండ్ అయ్యే వరకు కూడా, చివరి దశ వరకు కూడా ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. ఇది దీన్నే పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా అంటారు. దీని తాలూకా లార్వా అనేది కొంచెం లేత గోధుమ రంగులో ఉంటూ దీని మీద మచ్చలు అనేవి ఉంటాయి. ఈ పురుగు అనేది ఆకుల్ని లేదా పూతని, అప్పుడే వచ్చినటువంటి పిందుల్ని గూడుగట్టి లోపలున్నటువంటి పూతని అలాగే కాయలో ఉన్నటువంటి గింజల్ని తిని డొల్ల చేయటం జరుగుతుంది. సో దీని నివారణ కొరకు మొదటి దశలోనే గుర్తించినట్లయితే క్లోరిపైరిఫాస్ని 500 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. తర్వాత దశల్లో అయితే స్పైనోసైడ్ అయినటువంటి మందుని 60 మిల్లీలీటర్ల ఎకరానికి, ఆ తర్వాత మెమెక్టిన్ బెంజోయిట్ అనేటువంటి మందుని 80 గ్రాముల ఎకరానికి ఒక వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మరుక మచ్చల పురుగుని నివారించుకోవచ్చు. ఎక్కువగా నష్టపరిచేటటువంటి పురుగుల్లో శనగపచ్చ పురుగుని ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. లేత పూ మొగ్గలపైన అలాగే లేత కాయలపైన ఒక్కొక్కటిగా గుడ్డు పెడుతుంది. గుడ్ల నుంచి పొదిగినటువంటి పురుగులు అనేవి కాయల లోపల లేదా అప్పుడే ఏర్పడినటువంటి పూత లోపల తల లోపల పెట్టి మిగతా శరీర భాగాన్ని బయట పెట్టి లోపల ఉన్నటువంటి గింజల్ని తినేయటం అనేది జరుగుతుంది. సమగ్రవంతంగా నివారించుకోవటానికి సమగ్రమైనటువంటి సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి. అందులో భాగంగా తట్టుకునేటటువంటి రకాలు ICPL 332 అలాగే LRG 41, LRG 30, LRG 38 వంటి రకాలని సాగు చేసుకోవటం, అలాగే వీటి తాలూకా ఉనికిని గమనించుకోవటం కోసం ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకొని ఇందులో కనుక 8 కంటే ఎక్కువ తల్లిరెక్కల పురుగులు గమనించుకున్నట్లయితే సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి. ఎకరానికి 20 వరకు పక్షి స్థావరాలని ఏర్పరచుకోవటం వలన ఈ పక్షులు అనేవి వచ్చినప్పుడు అక్కడ కనిపించేటటువంటి లద్దె పురుగుల్ని తిని నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రసాయనికంగా చేసేటటువంటి వాటిలో మొదటి దశలో అయితే క్లోరిపైరిఫాస్ని 500 మిల్లీలీటర్ల ఎకరానికి, అలాగే తర్వాత దశల్లో అయితే స్పైనోసైడ్ అనేటువంటి మందుని 60 మిల్లీలీటర్ల ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పూత దశలో కాయ ఈగ కూడా ఎక్కువగా ఆశిస్తుంటుంది. బెట్ట పరిస్థితుల్లో ఉధృతి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈగ అనేది కాయ పైన గుడ్లు పెడుతుంది, అలాగే దాని నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో ఈ కాయలోనికి చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని లోపలికి వెళ్ళిపోతాయి. కాయ పెరిగేటప్పుడు ఆ రంధ్రం కూడా మూసుకుపోతుంది, కాబట్టి దీని తాలూకా ఉధృతిని బాహ్యంగా గమనించడం అనేది తక్కువగా ఉంటుంది. కాయని ఒలిచి చూసినప్పుడు మాత్రమే లోపల పిల్ల పురుగులు అనేవి కనిపిస్తాయి. ఈ పిల్ల పురుగులు లోపల గింజను తినేయటం వలన కాయలు అనేవి డొల్లగా ఏర్పడతాయి. దీని నివారణ కోసం పిండి దశలోనే ఒకసారి వేప నూనె 5 మిల్లీలీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవటం, అదే గింజ గట్టిపడే దశలో అయితే మోనోక్రోటోఫాస్ని ఎకరానికి 320 మిల్లీలీటర్లు లేదా డెల్టామిత్రిన్ అనేటటువంటి మందుని ఎకరానికి 180 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ ఈగతని గుడ్లు పెట్టడాన్ని నివారించుకోవచ్చు, అలాగే దీని తాలూకా నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమైనదిగా చెప్పుకోవాల్సింది వెర్రి తెగులు. నల్లి ఆశించటం వలన ఈ వైరస్ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశించినటువంటి ఆకులు కింద భాగం నుంచి నల్లి రసాన్ని పీల్చేయటం వలన, అలాగే ఈ వైరస్ వలన కూడా ఆకులు అనేవి చిన్నవిగా రావటం, పసుపచ్చ మరియు ఆకుపచ్చ రంగులతోటి మొజాయిక్ వంటి సింప్టమ్స్ కనిపించడం జరుగుతుంది. ఈ వైరస్ ఆశించినటువంటి చెట్లకి పూత రాదు, పిందె కూడా
కట్టదు, దాని వలన నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిలో కరిగేటటువంటి గంధకం అయితే 600 గ్రాముల ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నల్లిని నివారించుకోవచ్చు, తద్వారా ఈ వెర్రి తెగులను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే దీనికోసం రెసిస్టెంట్ వెరైటీస్ అయినటువంటి ICPL 87119, అలాగే ICPL 85063, LRG 105 వంటి తట్టుకునేటటువంటి రకాలని సాగు చేసుకోవటం వలన కూడా ఒకవేళ తెగులు ఆశించినా కూడా దిగుబడి తగ్గకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కందిలో ఎక్కువగా పూత రాలటం అనేది సమస్యగా ఉంటుంది. దీనికి కారణం పురుగులుగా చెప్తాము, అలాగే సూక్ష్మ పోషకాల లోపం వలన కూడా పూత రాలిపోవటం అనేది జరుగుతుంది. అలాగే బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా పూత రాలిపోవటం అనేది జరుగుతుంది. సో దీని నివారణ కోసం ప్లానోఫిక్స్ అనేటటువంటి మందుని 0.2 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలుపుకుంటే ఈ రాలటం అనే దాన్ని అరికట్టుకోవచ్చు. అదే పూత దశలో గనక బెట్ట పరిస్థితి ఉన్నట్లయితే 3/19 10 గ్రాముల లీటర్ నీటికి, అదే కాయ ఏర్పడే దశలో గనక బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే 13/045 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత నిలబడి మంచి పిండి కట్టడం అలాగే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. పూత దశలో వచ్చేటటువంటి పురుగుల్ని నివారించుకుంటూ వీటికి అందించాల్సినటువంటి సూక్ష్మ పోషకాలని సరైన సమయంలో అందించినట్లయితే రైతులు పూత నిలబెట్టుకొని మంచి దిగుబడి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది.